బాక్సాఫీస్ దగ్గర 2023 ఇయర్ స్టార్ట్ అయ్యి అప్పుడు 3 నెలలు పూర్తి అయింది. ఈ 3 నెలల్లో కొన్ని నోటబుల్ బిగ్ మూవీస్ ఆడియన్స్ ను అలరించగా వాటిలో నాని నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ దసరా కూడా ఒకటని చెప్పవచ్చు. పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయినా కూడా ఇతర భాషల్లో అనుకున్న రేంజ్ లో పర్ఫామ్ చేయలేకపోయిన ఈ సినిమా తెలుగులో అలాగే ఓవర్సీస్ లో మాత్రం దుమ్ము రేపింది. దాంతో 50 కోట్లకు పైగా షేర్ ను అవలీలగా అందుకుని ఈ సినిమా నాని కెరీర్ లో బిగ్గెస్ట్ రికార్డ్ ను నమోదు చేయగా బాక్సాఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాలలో కంటిన్యూగా ప్రతిరోజు 1 కోటికి తగ్గకుండా షేర్ ను 8 రోజుల పాటు దక్కించుకుని టాలీవుడ్ లో ఈ ఏడాది రిలీజ్ అయిన మూవీస్ లో థర్డ్ బెస్ట్ మూవీగా నిలిచింది. మొత్తం మీద ఒకసారి ఈ ఏడాది రిలీజ్ అయిన సినిమాలలో వరుసగా ఎక్కువ రోజులు 1 కోటికి తగ్గకుండా షేర్ అందుకున్న సినిమాలను గమనిస్తే వాల్తేరు వీరయ్య సినిమా 12 రోజుల పాటు నాన్ స్టాప్ గా ఈ రికార్డును దక్కించుకోగా తర్వాత వీరసింహారెడ్డి సినిమా 8 రోజుల పాటు ఈ రికార్డును కొనసాగించింది. దసరా మూవీ ఇప్పుడు వీరసింహారెడ్డి సినిమాను సమం చేస్తూ 8 రోజుల పాటు నాన్ స్టాప్ గా 1 కోటికి తగ్గకుండా షేర్ అందుకోగా తర్వాత డబ్బింగ్ మూవీ వారసుడు 5 రోజుల పాటు రీసెంట్ గా రిలీజ్ అయిన దాస్కా దమ్కీ సినిమా 5 రోజుల పాటు 1 కోటికి తగ్గకుండా షేర్ ను సొంతం చేసుకున్నాయి. ఓవరాల్ గా దసరా మూవీ ఎక్సలెంట్ కలెక్షన్ల జోరును చూపించగా చిరంజీవి వాల్తేరు వీరయ్య ఇప్పటికీ టాప్ లో కొనసాగుతూ ఉంది. 3 నెలలే గడిచినా ఇంకా 9 నెలలు ఉన్న నేపథ్యంలో వరుస పెట్టి పెద్ద సినిమాలు కూడా రిలీజ్ అవుతుంటాయి కాబట్టి ఈ లిస్ట్ లో ఎంటర్ అయ్యే సినిమాలేవి వాల్తేరు వీరయ్య సినిమాను అందుకునే సినిమాలేవో చూడాలి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.